తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో స్థానిక సాంబర్ ఆఫ్ కామర్స్ లో కరోనా వైరస్ ని తరిమికొట్టి ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో తుని నియోజకవర్గ 3 మండలాల అధికారులను పిలిపించి వారికి తగిన సూచనలు ఇచ్చి ప్రతి 3 రోజులకు ఒకసారి రివ్యూ జరపాలని తుని శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విపైన దాడిశెట్టి రాజా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్య నిమిత్తం ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ కి, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ కి, మున్సిపాలిటీ శానిటరీ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలను తెలపాలని, అలాగే ప్రజలకు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు టీవీ ఛానల్స్ ఈ రకంగా అందరూ చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ చాలా సీరియస్ గా తీసుకుని కర్ఫ్యూ నియమాలను పాటించినట్లయితే 15 రోజులలో కరోనా వైరస్ ను అంతం చేసే శక్తి మన చేతుల్లోనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గం 3 మండలాల అన్ని డిపార్ట్మెంట్ అధికారులు మరియు అన్ని సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జనరల్గా ఏంటంటే చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కింద పెడదాం మెయిన్ వ్యక్తులతో అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఫస్ట్ పొరపాటు మనమే చేస్తున్నాం. సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఒక చాలా కంజెస్టెడ్ హాల్లో అందరు కలిసి కూర్చుని మొట్టమొదటి తప్ప మనమే చేస్తున్నాం. కాబట్టి మీటింగ్ తొందరగా ముగించేద్దామని ఉద్దేశంతోనే నేను తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికన్నా కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్కి, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి. వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తర్వాత కొన్ని నియోజకవర్గ పట్టణ ప్రజలకు మనకు సహకరిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు అంటే ప్రతి టీవీ ప్రతి ఛానల్ ఇది ఎంత సీరియస్ కొద్దిగా మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఒక 15 డేస్లో మనకి దీని సీరియస్నెస్ అర్థమవుతుంది. ఎందుకంటే కరోనా రావాలి అంటే తప్పకుండా వస్తుంది, అది రాకుండా క్యూర్ చేసుకోవాలి అంటే మన చేతుల్లోనే ఉంది. మనం సెల్ఫ్ క్వారంటైన్ తీసుకుని ఇంట్లోనే ఉండిపోయి 10-15 రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోతే డెఫినెట్గా అది తగ్గుతుంది. దయచేసి ప్రజల్లో కానీ వ్యాపారస్తులందరూ సీరియస్గా తీసుకుని ముందుగా మనందరూ కలిసి ప్రజలు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతనో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.